తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలోకి అట్టహాసంగా ప్రవేశించింది. రాయలసీమలో విజయవంతంగా పాదయాత్ర ముగించుకొని సీమపురిలోకి అడుగుపెట్టిన నారా లోకేష్ కు నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు. సీమపురిలో నారా లోకేష్ ఎంట్రీ అదృశ్యనిపించేలా జిల్లా నేతలు ఏర్పాట్లు చేపట్టారు. జిల్లా సరిహద్దు అయిన మరిపాడు మండలంలోకి ప్రవేశించిన యువగలం పాదయాత్రకి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు కార్యకర్తలు అపురూప స్పందన కనపరిచారు. ప్రజలలో మమేకమవుతూ ప్రజా అభిమానాన్ని పొందుతూ యువగలం పాదయాత్ర సాగింది. ఈ పాదయాత్రలో వెంకటగిరి ఎమ్మెల్యే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షులు బీద రవిచంద్ర యాదవ్, మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు ఆయన వెంట నడిచారు. నారా లోకేష్ చేపట్టిన మహాప్రస్థానం యువగలం పాదయాత్రకి అపురూప స్పందన లభించడం తెలుగుదేశం పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపింది. ఎటు చూసినా పసుపుధనం పరుచుకుంది. అభిమానుల కేరింతల నడుమ యువగలం పాదయాత్ర ముందుకు సాగింది.